ఆంధ్రాకి చెందిన రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జర్నలిస్ట్ బాధను గుర్తించి వారికి పూర్తి స్థాయిలో ఎక్కడ దేశం రావటం లేదు, అన్యాయం జరిగితే తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా న్యాయస్థానాల్లో జరిగే వాదనలు కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు చీఫ్ జస్టిస్ రమణ న్యాయవాదులకు కాకినాడ రూరల్ ప్లస్ సేవా టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు గౌరవ అధ్యక్షుడు ఈవీఎస్ ప్రకాష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ భాస్కర్ అర్జున్ కుమార్ అనిల్ శ్రీరామూర్తి రాజ్ కుమార్ శ్రీనివాస్ వెంకట్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ పత్రికా మీడియా సోదరుల కూడికతో వారి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఈ కష్ట సమయంలో వారందరూ కలిసికట్టుగా ఉంటూ వారిలో వారి సహచర మిత్రుల కోసం ఒక కార్యాచరణ రూపొందించి మరి ఈరోజు వారికి తోచిన సహాయం చేస్తూ ఒకవేళ వారి వల్ల కాని పక్షంలో మాలాటి వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ వారిలో ఇబ్బంది పడే జర్నలిస్టులకు కానీ లేకపోతే పత్రికా విలేకరులకు కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ మా వంతు సాయం మాతో కూడా చేయించే అవకాశం మాకు కల్పించినందుకు ఈ సేవా సంఘానికి అభినందిస్తూ మరి ఇటువంటి కష్టకాలంలో మీరంతా ఐకమత్యంతో కలిసి ఉండడం చాలా ఆనందదాయకం. మరి పత్రికా సోదరులు యొక్క గోడును విని ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు వారంతటా వారే ముందుకొచ్చి పత్రికా సోదరులను కానీ మీడియా మిత్రులను కానీ ఖచ్చితంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఎందుకంటే నిరంతరం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడ ఏ విషయాన్ని జరిగినా కూడా మనం ముందుకు తీసుకొచ్చే నిస్వార్థమైన వ్యక్తులుగా వాళ్ళు పనితీరు కనపరుస్తూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకోకూడదన్న ఉద్దేశంతో మరి నిన్న నాకు మిత్రుడు ఫోన్ చేస్తే ఈ యొక్క కమిటీ వారికి తెలియపరిచి వారి ద్వారా ఈరోజు ఈ యొక్క చిన్న పనిని వారి ద్వారా నేను చేసినందుకు నాకు గర్వకారణంగా ఉంది. అలాగే ఇంకా ఎవరైనా ఉదార స్వభావంతో ముందుకొచ్చి పత్రికలను కానీ లేకపోతే మీడియా మిత్రులను కానీ ఎవరిని కూడా వారి ఇబ్బందుల నుంచి బయట పడేయడానికి మీకు వీలైనంత సాయం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సేవకమిటీ ఏర్పడిన తర్వాత కష్టకాలంలో ఉన్న పాత్రికేయులకు మా వంతు సహకారం చేయాలని కార్యక్రమం చూస్తుంటే ఇటీవల మేము కూడా కొంతమంది దాతలు అలాగే ఇటీవల ముందు సభ్యులు ఇబ్బందులు ఉన్నారు తెలియజేయాలి. లింగన్ రవి గారు ముందు స్పందించి నేను నా వంతు సహాయంగా రెండు బస్సాలు ఇస్తానని చెప్పారు. ఇస్తున్నారండి ఇలా వచ్చిందని అడుగుతున్నారు. రత్నప్రసాద్ గారు కూడా వచ్చి బస్సా వినిపించారు. కాబట్టి దాతలు మా యొక్క సేవలు గుర్తించి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఆదుకోవాలి మీడియా మంత్రులని ముందుకు రావడం అందరికీ చాలా ఆనందకరం. ఎప్పుడూ కూడా తెల్లవారితే కష్టపడుతూ వార్తలు రాసే మాకు కష్టం వస్తే మేమున్నాము, మేము సైతం ముందుకు రావడం అన్నది చాలా అభినందనీయ విషయం. మరో విషయం ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని నుంచి పదవీ బాధ్యతలు చీఫ్ జస్టిస్ అయిన రమణ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.